దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెన కర్మగు వర్షములు కురియును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఒక్కసారి మనం విశ్లేషిస్తే, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. ఏ టైంలో కురవాల్సిన వాన ఆ టైంలో కురిస్తేనే ఆ రైతుకు ఆ పంటకు ఉపయోగం. ముందు కురవాల్సిన వాన లాస్ట్లో పంట కోసే ముందు కురవకూడదు. లాస్ట్లో పంట కురిసే వాన ప్రారంభంలో కురిస్తే ఉపయోగం ఉండదు. ప్రారంభంలో కుండపోత వర్షం కురవాలి, ఆ తర్వాత పంటలు వేస్తారు. ఆ తర్వాత ఇక కోతలు కోస్తారు ఇక కొద్ది రోజుల్లో అన్నప్పుడు ఒక చిరుజల్లు పడాలి. అప్పుడు ఆ పంట ఒక మంచి రూపు వస్తుంది. అయితే ఈ చిరుజల్లు మొదట కురిస్తే ఉపయోగం ఉండదు. ఆ కుండపోత చివరిలో కురిస్తే మొత్తం నేలమట్టం అయిపోద్ది. కనుక ఏ ఋతువులో కురవాల్సిన వర్షం ఆ ఋతువులో కురిస్తేనే అది దీవెనకరంగా ఉంటుంది. ఆ రైతుకు ఆనందం, రైతుకు ప్రయోజనం, రైతు ఆశీర్వదించబడతాడు. దీవెన కురమగు వర్షం అంటే అదేనండి. ఏ టైంలో కురవాల్సిన వాన, ఆ ఏ ఋతువులో కురవాల్సిన వాన ఆ ఋతువులో కురవాలి. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనకి ఇది ఎలా అప్లై చేసుకోవాలి? ఏ టైంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ టైంలో జరిగితేనే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. ఏ టైంలో అందాల్సిన సహాయం ఆ టైంలో అందితేనే మనం ఆశీర్వాదకరంగా ఆనందకరంగా మనం ఉంటాం. ఈ రోజున వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో మీకు జరిగేటట్టుగా ఆయన చేయబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఏ సమయంలో మీకు జరగాల్సిన ఆ సమయోచితమైన సహాయం ఆ సమయంలో మీకు అందేటట్టు చేస్తారు. ఆకలేసినప్పుడు ఆ టైంలో అన్నం పెట్టి, ఆ టైంలో ఏదో అది చారన్నమో పులుసు అన్నమో ఏదో ఒక అన్నం ఆ టైంలో పెడితే ఆ తృప్తి వేరు. ఆ టైంలో పస్తు పెట్టి ఇక ఆ పస్తులో గ్యాస్ ఫామ్ అయిపోయి నీరసం అయిపోయి ఇక చాలా బలహీనులైపోయి పడిపోయే పరిస్థితులు ఉండగా బ్రహ్మాండమైన బిర్యానీ తీసుకొచ్చి జాయింట్లు తీసుకొచ్చి ఆ టైంలో పెడితే ఏం తినబుద్ధి అయితే, ఒకవేళ తిన్నా అది అరిగిద్ది ఆ టైంలో అది రోగంగానే మారిపోద్ది. అంటే ఏ టైంలో అందాల్సిన సహాయం ఆ టైంలో అందితేనే మనకది ఆరోగ్యము, మనకది ఆనందం, మనకది ఆశీర్వాదకరం. కనుక ఈ వాగ్దానం వింటున్న మనకు కూడా దేవుడు ఎప్పుడు ఎలా ఏ టైంలో ఏ విధమైన సహాయం జరగాలని మీరు అనుకుంటున్నారో ఆ విధమైన సహాయాన్ని మీకు జరిగించి మీకు ఆయన మేలు చేయబోతున్నాడు. ఒక దీవెనకరంగా మీకు రాబోతున్న దినాలు ఉండబోతున్నాయి. దీవెనకరమగు వర్షం అంటే అదేనండి. దీవెనకరమగు ఆ సమయోచితమైన సహాయం మీకు వర్షంగా దేవుడు కృపించి ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇచ్చిన సందర్భాన్ని ఈ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చదివితే, ఇక్కడ తన గొర్రెలకు చేయబోతున్నాడు ఆ పని. తన గొర్రెలకు ఆయన ఏమేమి చేయబోతున్నాడు, ఎలా మేత మేపబోతున్నాడు, ఎలాగా ఏ విధమైన స్థలాలకు తీసుకువెళ్ళి వాటిని తృప్తిపరచబోతున్నాడు,
ఏ విధంగా వాటిని పోషించబోతున్నాడు, ఏ విధంగా వాటి కోసం దేవుడు సహాయం చేయబోతున్నాడు చక్కగా వివరణాత్మకంగా దీంట్లో ఇచ్చారు ఈ 34వ అధ్యాయంలో. అంటే తన గొర్రెగా ఉన్న ఆ గొర్రెలకు, తన గొర్రెగా ఉన్న ప్రజలకు ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవ జనాంగమా, మీలో ఎందరు తన గొర్రెగా ఉన్నారు? మీలో ఇంకా ఎవరైనా దేవుని గొర్రెగా కాకుండా దేవుని అభిమానులుగానే మిగిలారనుకోండి, ఆయన గొర్రెగా మారిపోండి. మీరు ఆయన గొర్రెగా ఉంటే ఆయన గొర్రెల కోసం దేవుడు ఈ విధంగా చేస్తారు. మనం యోహాను శుభవార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తే మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే 10వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఈ రోజున మన దేవుడు మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టే అంత మంచి కాపరి. ఈ రోజున మనం ఆయన గొర్రెగా మారితే ఆయన గొర్రెగా మారిన మన కోసం తన ప్రాణమే పెట్టే అంత మంచి ప్రేమ కలిగిన వాడు ఆయన. అయితే ఆయన గొర్రెగా మనం మారామా? ఆయన గొర్రెగా ఉంటే, ఆయన గొర్రెగా మారటం అంటే ఏంటో 27వ వచనం ఈ యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే మనం ఆయన గొర్రె అయితే మనం చేయాల్సిన పని ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాటను వినాలి, అంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ రోజున దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసేవారే దేవుని గొర్రెలు. ఆయన ఇదే యోహాను శుభవార్తలో ఒక 2 పేజీలు ముందుకు వెళితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకుంటారు అప్పుడు నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు అనే మాట యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన అంటారు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట గైకుంటారు, ఆయన మాట గైకుంటే తండ్రి కూడా దేవుడు ఆయన ప్రేమిస్తారు, అప్పుడు ఆ తండ్రి ఈ కుమారుడు కూడా వారి ఇంటి దగ్గరికి వచ్చి వారితో కూడా ఉంటారు. అంటే వారి ఇంట్లోనే ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేసే భాగ్యాన్ని దేవుడు వారికి కలిగిస్తాడు. కనుక ఈ రోజున మనం ఆయన గొర్రెగా మారాలి. ఆయన గొర్రెగా మారిన మనం ఆయన స్వరాన్ని వినాలి, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి. ఆయన స్వరం వినటం అంటే ఆయన మాట ప్రకారం చేయాలి, అదే ఆయన స్వరం వినటం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన అంటారు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అంటాడు. అంటే మనం వినేవాళ్ళమైతే ఆ మాట ప్రకారం చేసేవాళ్ళం అనే మాట అర్థం అన్నమాట. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదట ఆయన గొర్రెగా మారాలి. ఆయన గొర్రెగా మారిన మనం ఆయన స్వరాన్ని వినాలి, అంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. 3వది, ఆయన గొర్రెగా మారిన మనం చేయాల్సిన మరో పని ఏంటంటే, అవి నన్ను వెంబడించును అన్నాడు. అంటే ఆయన గొర్రెలు ఆయన్ని వెంబడిస్తే, ఈరోజు మనం యేసయ్యను ఫాలో అవ్వాలి, యేసయ్య మాదిరిని మనం అనుసరించాలి. ఆయన మన ముందు ఒక మాదిరి ఉంచిపోయాడు, ఆ మాదిరిలో మనం నడిస్తే ఆయన్ని ఫాలో అయినట్టు. ఒకసారి మనం పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాట అంటారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను అనుసరించి నడుచుకున్నట్లు ఆయన మాదిరి ఉంచిపోయాడు. మన కోసం ఎన్నో బాధలు పడ్డాడు, పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి ఎన్నో బాధలు అనుభవించి మన ముందు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఇలా నడవాలి బిడ్డ, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం అనుసరించి నడవాలి. ఏంటి ఆయన ఉంచిన మాదిరి? ఆయన పాపం చేయలా, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడి బదులు ఎవరిని దూషించలా, ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎంత మంచి మాదిరి అండి! ఇలాంటి మాదిరిని మనం అనుసరించి నడిస్తే ఆయన్ని వెంబడించినట్లు. కనుక మొదట ఆయన గొర్రెగా మారాలి, 2వది ఆయన మాట వినాలి, 3వదిగా
ఆయన వెంబడించాలి. అంటే ఆయన ఒక మాదిరిగా పెట్టుకొని ఆయన వలె జీవించాలి. ఈ మూడు పనులు ఎవరు చేస్తారో అలా చేసిన వారు ఆయన గొర్రె అవుతారు. ఆయన గొర్రె అయితే ఈరోజు మన ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటో చెప్పిన ఋతువుల ప్రకారం వర్షం కురిసిద్ది, దీవెనకరమైన వర్షం కురిసిద్ది. కనుక ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నెరవేరాలంటే మొదట ఆయన గొర్రె అవ్వాలి, ఆయన స్వరాన్ని వినాలి, అంటే ఆయన మాట ప్రకారం చేయాలి. మూడవది ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన వెంబడించాలి. ఈ మూడు పనులు చేద్దామా? ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చున్నగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఏ సమయంలో జరగాల్సిన కార్యం ఆ సమయంలో నీ బిడ్డల జీవితంలో జరిగించి వారికి సమయోచితమైన సహాయమును సమకూర్చి దీవెనకరమైన వర్షమును వారిపైన కురిపించి మేలు చేయండి. మా ప్రార్థన వినినందుకు, నీ బిడ్డల పట్ల ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.